శ్రీ షాహీన్, వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ సంథింగ్ మోర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించిన 8th క్లాస్ మ్యాథమెటిక్స్ చాప్టర్ నెంబర్ 2 లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 1 వేరియబుల్ ఎక్సర్సైజ్ 2.3 కన్నా ముందు చిన్న ఇంట్రడక్షన్, అంటే 2.3లో ఏమున్నాయి, అసలు ఎలా సాల్వ్ చేయాలి అనే దాని గురించి. ఏం లేదన్నా, సాల్వింగ్ ఈక్వేషన్స్ హ్యావింగ్ ద వేరియబుల్ ఆన్ బోత్ సైడ్స్. ఇంతకుముందు ఒక సైడే వేరియబుల్ ఉండింది, ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్లో బోత్ సైడ్స్, ఎల్హెచ్ఎస్ సైడ్, ఆర్హెచ్ఎస్ సైడ్, బోత్ సైడ్స్ ఇలాకిలా, ఓకే, రెండు వైపులా కూడా వేరియబుల్ ఉంటుందంట. సో అటువంటి ఈక్వేషన్స్లని సాల్వ్ చేయండి అంటున్నారు. ఓకేనా సిబిట, ఇది ఎలా అయితే రెండు వైపులు కూడా ఉందో వేరియబుల్, అలాగే మనకి ఎక్సర్సైజ్లు కూడా ఉంటాయి. రెండు వైపులు కూడా ఉంది కదా, టీ అనేది కూడా ఒక వేరియబులే, ఎక్స్ రెండు వైపులా ఉంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్లని సాల్వ్ చేయాలి, చూద్దాం. ఎక్సర్సైజ్ 2.3, సాల్వ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ అండ్ చెక్ యువర్ రిజల్ట్. సాల్వ్ చేసి మనకు వచ్చిన రిజల్ట్ కరెక్టో కాదో చెక్ చేయండి అని అంటున్నారు. ఓకేనా, ఎస్. గివెన్ ఈక్వేషన్ ఏమిచ్చారు నాన్న, 3x = 2x + 18. ఈ 2xని లెఫ్ట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేసుకుందాం. ట్రాన్స్పోజింగ్ 2x టు, ఎక్కడ తీసుకుంటున్నాము, ఎల్హెచ్ఎస్ సైడ్ తీసుకుంటున్నాం, ఎల్హెచ్ఎస్. సో 3x, ఇక్కడ ప్లస్ ఉన్నట్టు కదమ్మా, ఇక్కడ లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ అవుతుంది. 2x = 18. 3x - 2x = 8. x = 18. సో ఎక్స్ వాల్యూ 18. బట్ నాకు వచ్చిన ఆన్సర్ కరెక్టో కాదో చెక్ చేసుకోవాలి కదా, చెక్ చేయమని కదా వాళ్ళు, చెక్ చేద్దాం. చెక్ ఏమిచ్చారు, 3x = 2x + 18 కదనన్న, ఎక్స్ ప్లేస్లో మనము 18ని సబ్స్టిట్యూట్ చేయాలి. 3 × 18 = 2 × 18 + 18. 18 × 54 = 18 × 36 + 8 = 14 5. సో 54 = 54. LHS = RHS వచ్చింది కాబట్టి మనకు వచ్చిన సొల్యూషన్ కరెక్ట్. దేర్ఫోర్ ద రిక్వైర్డ్ సొల్యూషన్ ఈజ్ x = 18. ఇది మా క్వశ్చన్ నెంబర్ 1 సొల్యూషన్. నెక్స్ట్ క్లాస్లో మనము క్వశ్చన్ నెంబర్ 2 సొల్యూషన్ని డిస్కస్ చేద్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.